విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎం రామరాజు గారిని తమ సందేశం వినిపించాల్సిందిగా కోరుతాం. ఉగాది నాడు మనది తెలుగు సంవత్సరాది కాబట్టి వాళ్ళు ప్రింట్ చేసే క్యాలెండర్ని డైరీలను కూడా ఉగాది నుండి మొదలు పెడితే బాగుంటుంది, మన సంప్రదాయాన్ని పొడిగించినట్టుంది. మూడో సూచన ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇన్ని వందల ఎకరాల స్థలం ఉంది, 322 చదరపు కిలోమీటర్ల స్థలం ఉందని చెప్పడమే కానీ అవి ఎక్కడో బుక్లలో ఉండమో జీవులలో ఉండడం జరుగుతుంది. దానికి నా సూచన ఏంటంటే ఎక్కడైతే వైకుంఠము క్యూ కాంప్లెక్స్ ఉందో దాని ముందు ఒక చిన్న గార్డెన్ ఉంది, అక్కడ ఈ 322 ఎకరాలకు సంబంధించిన ఒక మోడల్ని అక్కడ కనుక పెడితే వచ్చే రోజు లక్షలాది మంది దాన్ని వీక్షించి మన గుడికి ఎన్ని వందల ఎకరాలు ఉందో అది రోజు మన్నం చేసుకోవడం జరుగుతుంది. వేరే వాళ్ళు దాన్ని మళ్ళీ 2 కొండలని కానీ 3 కొండలని కానీ చెప్పడానికి వీలుండదు, కాబట్టి అట్లాంటి మోడల్ ఒకటి అక్కడ చేయాలి. లాస్ట్ది, మనమందరము ఈ మత మార్పిడులు అన్యమత ప్రచారం గురించి చాలా వింటున్నాము చెప్తున్నాము. ఈ మత ప్రచారము అన్యమతస్తులే కాకుండా మనము ఏదైతే ఎన్నుకున్నామో ఆ ప్రభుత్వమే మత ప్రచారాన్ని కొనసాగిస్తున్నది అనే విధంగా ఉంది. ఎందుకంటే మైనారిటీస్కి ఆర్థికంగా మీరు ఏవి చేసినా మాకు ఇబ్బందరం లేదు, కానీ వాళ్ళ మతపరాధిక పైన ఏవైతే వాళ్ళకి కల్పిస్తున్నారో దానికి మాది ఖచ్చితంగా ఆబ్జెక్షన్ ఉంది. మనం ఏదైతే గుడిని నమ్మి హుండీలో వేస్తున్న డబ్బు కామన్ ఫండ్కి పోతుంది, అక్కడి నుండి అన్యమత ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళకి జేరుసలం వెళ్తే 12,000 రూపాయలు ఇవ్వడము, మక్కా మస్జిద్కి వెళ్తే 22,000 రూపాయలు ఇవ్వడం ఏదైతే జరుగుతుందో అది మన సొబ్బు. కాబట్టి నేను భక్తులతోనూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు వేసే డబ్బు అది సరి అయిన విధంగా మన హిందూ ధర్మానికి తోడ్పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. మీరు హుండీలు వేసేటప్పుడు కూడా ఒక చిన్న చీటీని దాంట్లో వేయండి. చాలా నిర్మాణాత్మకమైన సూచన చేశారు. నిజంగా ఈ దేశంలో భయభక్తులు బాగా పనిచేస్తాయని మనం చెప్పుకున్నాం. వేసే ప్రతి రూపాయికి ఓ చీటీ జోడించి ఇది హిందూ ధర్మం కోసం అని వేసినట్టయితే రోజుకు 1000 చీటీలు పరకామణిలో లెక్క పెడితే అలా 10 రోజులు వరుసగా జరిగితే ఉద్యోగుల్లో బ్రహ్మాండమైనటువంటి ఆలోచన వస్తుంది. హృదయాలను మార్చేటువంటి విధానాన్ని సూచన చేశారు విశ్వ హిందూ పరిషత్. అటువంటి నిర్మాణాత్మకమైన సూచన చేసినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తూ